తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎన్నో మైలురాళ్ళు పెద్దపల్లిలో పడ్డాయి. శాసనసభ మీటింగ్ 1994లో 2001లో సభ్యత్వం రంగంపల్లి నుండి మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష శిబిరాలు ఏర్పాటయ్యాయి. అన్ని పట్టణాల్లో ఒకటే దీక్ష శిబిరం ఉండగా పెద్దపల్లిలో రెండు శిబిరాలు నడిచాయి. బస్టాండ్ శిబిరం నడిపిన దాసరి మనోహర్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జెండా శిబిరం నడిపిన గీట్ల గుజ్జల సిఎస్ఆర్ రాజకీయ ఉనికి కోల్పోయారు. బస్టాండ్ శిబిరంలో పోట్లాడిన వారు త్యాగాల తెలంగాణ కాదు, ఇది గాయాల తెలంగాణ అంటున్నారు. ఆవిర్భావ వేడుకల వేళ బస్టాండ్ శిబిర గాయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 7 ఏళ్ళు గడిచింది. రెండో దశ పోరాటంలో పెద్దపల్లి పాత్రను ఇక్కడ వారు తలుచుకుంటున్నారు. తెలంగాణ కోసం జరిగిన పోరాట ఘట్టంలో పెద్దపల్లి పాత్ర పలుసార్లు స్పష్టంగా కనిపించింది. స్వరాష్ట్రం కోసం రాజీనామాలు చేయాల్సిందిగా అప్పటి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశిస్తే, పెద్దపల్లిలోనే తొలి ప్రజాప్రతినిధి ఈర్ల సురేందర్, రెండో ప్రతినిధి కట్కూరి సుధాకర్ రెడ్డిలు తమ ఎంపీటీసీ పదవులకు రాజీనామాలు సమర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ ఇద్దరి రాజీనామాలు సంచలనం రేపాయి. తిరిగి ఇంకెవ్వరు కూడా తెలంగాణలో రాజీనామా చేయలేదు. జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలుగా పెద్దపల్లిలో ఈర్ల సురేందర్, మూలసరలో సుధాకర్ రెడ్డిలు మళ్లీ గెలిచారు. ఇక రాష్ట్ర 2009 డిసెంబర్ 11 నాటి ఒప్పందం అమలు చేయాలని పలుచోట్ల దీక్షా శిబిరాలు, కోదండరాం నాయకత్వంలో జేఏసీ శిబిరాలు ఏర్పాటు చేశారు. పెద్దపల్లిలో మాత్రం అప్పటి మాజీ ఎమ్మెల్యేలు గీట్ల ముకుందరెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షులు సి సత్యనారాయణ రెడ్డిలు దాసరి మనోహర్ రెడ్డి పేరును అడ్డుకున్నారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో జేఏసీ సమావేశంలో దాసరికి నాయకత్వం అప్పగించరాదని ముగ్గురు సీనియర్లు అడ్డుపడ్డారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి జెండా చౌరస్తాలో దీక్ష శిబిరం ఏర్పాటు చేస్తే బస్టాండ్ వద్ద ప్రజా సంఘాల జేఏసీ శిబిరం. ఇది గద్దర్ సారథ్యంలోని జెండా కింద డొంకెన రవి, బొంకూరి సురేందర్, బూర్ల ధనుంజయ్, కుక్క కనకరాజు, తాడూరి శ్రీమాన్, కట్టా నరేంద్రాచారి, చాట్ల మల్లేశం ఇలా పలువురు రూపకల్పన చేసి 108 రోజుల పాటు బస్టాండ్ వద్ద దీక్షలు నడిపించారు. ఆ దీక్షా శిబిరంలో ఆర్థిక వ్యవహారాలను దాసరి మనోహర్ రెడ్డి చూసుకోవడంతో రాష్ట్రంలో రెండో శిబిరంగా బస్టాండ్ శిబిరానికి గుర్తింపు లభించింది. అన్ని పట్టణాల్లో ఒకే శిబిరం ఉండగా పెద్దపల్లిలో మాత్రం రెండో శిబిరం కొనసాగడం ఆకర్షణీయంగా మారింది. దాసరి రాజకీయ జీవితానికి బస్టాండ్ శిబిరమే ఊపిరి పోసింది. గద్దర్, జయశంకర్, కోదండరాం, దత్తాత్రేయ ఇలా ఎందరో ముఖ్యులు బస్టాండ్ శిబిరాన్ని సందర్శించడంతో ఆ ముగ్గురు నాయకుల జెండా శిబిరం వెలవెలబోయింది. క్రమంగా దాసరికి రాజకీయంలో కలిసి రావడంతో టీఆర్ఎస్ వైపు అడుగువేసి 2 సార్లు ఎమ్మెల్యే కావడానికి బస్టాండ్ శిబిరమే ప్రధాన కారణం. కానీ బస్టాండ్ శిబిరం నడిపిన వారు స్వరాష్ట్రంలో తల వంచుకొని అవమానాలను ఎదుర్కొన్నారు. ఉద్యమం కోసం పెద్దపల్లిలో అప్పటి ఆకుల భూమన్న జనసభ సైతం బస్టాండ్ ముందు ఉన్న పాత ఐటీఐలో ప్రముఖులంతా పాల్గొని ఆర్ మోహన్, తాడూరి శ్రీమాన్, జనగమ రవిల నాయకత్వంలో సమావేశం జరిగింది. ఈ సమావేశం 1994లో పెద్దపల్లిలో జరిగింది. అప్పటి వరకు తెలంగాణ అంటే ఈ తరం వారికి తెలియదు. కేసీఆర్ పార్టీ పెడుతున్న సమయంలో ఆర్ మోహన్ మిత్ర బృందం హైదరాబాద్ వెళ్ళి కేసీఆర్ను కలిస్తే సంతోషించారు, స్వాగతించారు. పెద్దపల్లి మీడియా, ముఖ్యంగా సిటీ కేబుల్ ఎన్నో లైవ్ ప్రోగ్రాంలను ప్రసారాలు చేసి ఉద్యమానికి ఊపిరి పోసింది. కొట్టే సదానందం స్థానిక సివిల్ ఆసుపత్రి ముందు ఆ గద్దెపై కేసీఆర్ జెండా ఎగురవేశారు. అంతేందుకు, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లాలోనే రంగంపల్లి నుండి మొదలైంది. తొలి సభ్యుడు డొంకెన రవి, రెండో సభ్యులు పోసాని శ్రీనివాస్ యాదవ్, మూడో సభ్యులు సి సత్యనారాయణ రెడ్డిలు కావడం విశేషం. ఆ ముగ్గురు ఇప్పుడు గల్లంతే. చీమలు పెట్టిన పుట్టలు పాముల పాలవుతాయన్న సామెత ఇక్కడి టీఆర్ఎస్ పార్టీ రాజకీయాలకు సరిపోతాయని టీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు సి సత్యనారాయణ రెడ్డి ఆవేదనతో అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పదవులు అనుభవిస్తున్న వారు ఒకవైపు కాగా, ఉద్యమ సమయంలో కొట్లాడిన వారు ఈ సమయాన్ని, ఈ పండుగను, ఆవిర్భావ వేడుకను 7 ఏళ్ల కన్నీటి తెలంగాణగా, అవమానాల మధ్య నలిగే తెలంగాణగా వర్ణిస్తున్నారు. కృతజ్ఞత చూపాల్సిన వారు తమను కుక్క కంటే హీనంగా చూస్తున్నారని బస్టాండ్ శిబిరం నడిపిన వారు ఆవేదనతో అంటున్నారు.